నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలోని అయ్యప్ప దేవాలయంలో మండల పూజలు ప్రారంభం. భారీగా తరలి వస్తున్న అయ్యప్ప భక్తులు. కార్తీక మాస వనమహోత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్న మహిళలు పిల్లలు. ఖమ్మం నగరంలో కొత్త హంగులతో నిర్మించిన 3 స్టార్ హోటల్ ప్రారంభించిన కలెక్టర్ ఇలంబర్ది, సిబిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు. నగరంలోని శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలు అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. ఈ పూజలకు నగరంలోని అయ్యప్ప భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 28 వసంతాలు పూర్తి చేసుకుని 29వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మండల పూజలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో నగరంలోని అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శంకర్, సెక్రటరీ రాధా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీనివాస నగర్ లో నెలకొని ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో అడుగుపెట్టింది. తర్వాత మన మండల పూజలు దాని మీద ఏర్పాట్లు కానీ ఏ విధంగా చేయగలుగుతున్నారో మన చైర్మన్ ఉమాశంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓం స్వామి శరణమయ్యప్ప. ది ఖమ్మం అయ్యప్ప గుడిలో 29వ మండల వార్షికోత్సవము మన శ్రీ ఠాగూర్ కన్నయ్య ప్రభాకర్ గారు ఆది ఆధ్వర్యంలో అప్పుడు 1983లో దీన్ని శంకుస్థాపన చేశారు. 1986లో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ రోజున 11 మాలలతో స్వామి మాలలతో ఈరోజు వరకు 7500 వరకు ఈ గుడిని దినదినాభివృద్ధిగా స్వామివారి కృపతో అందరూ పాత్రలయ్యి దినదినాభివృద్ధిగా చెందుతుంది. కావున దీంట్లో రేపు 17/11/2014 నాడు స్వామివారికి 500 నుంచి 600 వరకు రోజు నిత్య అన్నదానం ఏర్పాటు చేయనైనది. ప్రతిరోజు పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి భక్తులు అశేష జనంతో వచ్చి స్వామివారి కృప గుడి కట్టి 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ 500, 400, 300 ఉన్నాయి. ఈ రోజుకి 6,000, 7,000 మంది స్వాములు మాల ధరించి అందరికీ ఆరోగ్యశాలతో ఈ టెంపుల్ అందరిని చూస్తూ ఇంకా డెవలప్ అవ్వాలని ఈరోజు ఇదివరకు ఉమాశంకర్ గారు సెక్రటరీగా ఉండేటప్పుడు డెవలప్ అయింది. 7,000 వరకు 8,000 వరకు భక్తులు మాలేస్తున్నారు. భక్తులంతా మంచిగా స్వామి వేసుకొని పూజలు భజనలు అన్నదాన కార్యక్రమం అంతా భారీ ఎత్తున మంచిగా జరిగి ఈరోజు బాగానే అంత ప్రసిద్ధి చెందింది దేవాలయం. ఖమ్మం నగరంలో కాల్వడ్డు ప్రాంతంలో ఎస్ పార్క్ హోటల్ ను జిల్లా కలెక్టర్ ఇలంబర్ది, సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు ప్రారంభించారు. Thank you.
నగరంలోని కాల్వడ్డు ప్రాంతంలో నూతన హంగులతో 3-స్టార్ హోటల్ ఎస్ పార్క్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి కలెక్టర్ ఇలంబర్ది, సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, ఎస్బీఎస్ హెడ్ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి హోటల్ ను ప్రారంభించారు. సెంట్రల్ ఏసీతో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఈ హోటల్ ను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఖమ్మంలో 3-స్టార్ ఫెసిలిటీస్తో సెంట్రలైజ్డ్ ఏసీ, 42 రూమ్స్, 1 బోర్డ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, బ్యాంకెట్ హాల్తో నూతనంగా ప్రధాన పట్టణాలకు దీటుగా ఖమ్మంలో హోటల్ ప్రారంభిస్తున్న హోటల్ ఎస్ పార్క్. సార్దినగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం సక్రమంగా జరగాలనే ఆకాంక్షతో భూమి పూజ కార్యక్రమం పనులను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నిర్వహించడం జీర్ణించుకోలేని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు పొన్న వెంకటేశ్వర్లు, ఏ బ్లాక్ అధ్యక్షులు ఎర్రం బాలగంగాధర్ తిలక్ ఆరోపించారు. సోమవారం ఎమ్మెల్యే అజయ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మావిళ్లగూడెం, సార్దినగర్ ప్రజలతో పాటు నగర ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఆర్ఓబిని పనులు ప్రారంభించడాన్ని హర్షించాల్సింది పోయి నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు లేకుండా ప్రారంభించినా దురదృష్టకరమని అన్నారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు, శిలాఫలకాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. 2005లో అప్పటి మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానం చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివేదించడంతో మున్సిపాలిటీకి 52 లక్షల రూపాయలు నాన్ ప్లాన్ గ్రాంట్ ను విడుదల చేశారని అన్నారు. కేంద్రంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉండటంలో పనులకు అనుమతులు వచ్చాయని అప్పుడే రైల్వే అధికారులు సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మున్సిపాలిటీ నుండి 98 లక్షల రూపాయలను బీపీఎస్, ఎల్ఆర్ఎస్ క్రింద నిధులను విడుదల చేసి రైల్వే శాఖ వారి అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు. పనుల ప్రారంభం సమయంలో దేవాదాయ శాఖ భూమి ఉందని శాఖ వారు అభ్యంతరం తెలపడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడిందని అన్నారు. ప్రస్తుత ఆర్ఓబికి దేవాలయ శాఖ భూమి నుండి ఇబ్బందులు ఉన్నాయని, దానిని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో సవరించుకుని న్యాయ పోరాటం చేసి పూర్తి స్థాయి అనుమతులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు ఆయుబ్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు పాలకుర్తి నాగేశ్వరరావు, మక్బుల్, దడాల రఘు, తవిడబోయిన గోపాల్, దొడ్డ అశోక్, వడ్డబోయిన నరసింహారావు, దోరేపల్లి రవికుమార్, దాదే భాస్కర్, మజీద్, కోళ్లు పద్మ, నాయకులు వనమ లక్ష్మణ్ రావు, మందడపు మనోహర్, ఫరీద్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వెళ్ళిన సందర్భంలో కొంతమంది కావాలని వారి యొక్క చేతగానితనం నిరూపించుకున్నారు. ఎందుకంటే అక్కడ జరిగే అభివృద్ధి పనులకు వాళ్ళు సహకరించాలి. అంతేగాని మేము ఈ భూమి పూజకు మమ్మల్ని పిలవలేదు, మా నాయకుని పిలవలేదు అని కొంతమంది వచ్చి అడ్డుకున్నారు. అది చాలా దురదృష్టకరం. అభివృద్ధి పనులు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంటుంది. మా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా అభివృద్ధి కోసం 6 నిమిషాలు పాటుపడే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం వీళ్ళు అది చూడలేక వాళ్ళు కన్ను కుట్టి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలనే నెపంతటి వాళ్ళు వచ్చి నిన్న ఆ శిలాఫలకాన్ని రాత్రే పాల్గొట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సీని కూడా చేయించడం జరిగింది. అలాంటి పనులు ధైర్యం ఉంటే వచ్చి ఎదుర్కోవాలా, ఓపెన్గా వాళ్ళు చేస్తే దానికి సమాధానం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు సరైన రీతిలో చెప్తారని చెప్పి నేను సగౌరవంగా మీ ముందు నేను చెప్తున్నాను. దానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ. ప్రజాప్రతినిధులకు ఎవరికి తెలియజేయకుండా పనులు ప్రారంభించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అది చట్ట విరుద్ధం. వాళ్ళు చేసినటువంటి తప్పు అది.
దాన్ని పరిష్కరించుకొని అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఆటంకాలు అక్కడ కలుగుతున్నాయి. ఆటంకాలు కలగకుండా బ్రిడ్జ్ నిర్మాణం సక్రమంగా జరగాలన్నటువంటి ఈ రెండు ఆలోచనతో ఎమ్మెల్యే గారి ద్వారా మేము అక్కడ భూపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15వ తారీఖున దానికి సంబంధించి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం. అర్ధరాత్రి పూట దొంగల్లా వచ్చి దొంగతనంగా ఫ్లెక్సీని చించి శిలాఫలకాన్ని ధ్వంసడం చేయడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది పిరికి పందల చర్య. ఇది చేతనైతే దమ్ము ఉంటే ఎదురుగా రాండి, మాతో పోటీ పడండి అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాలు అమలు విషయంలో. కానీ ఇట్లాంటి నీచ రాజకీయాలు చేస్తే మేము సహించేది లేదని మేము తెలియజేస్తున్నాం. ఖమ్మంలో ఒక మంచి సంస్కృతి ఉంది, ఆ సంస్కృతికి భిన్నంగా ఒక విశ్వ సంస్కృతిని ఖమ్మంలో తీసుకురావద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దేశ సమగ్రత కాంక్షించిన కాంగ్రెస్ పార్టీకి త్యాగాల చరిత్ర ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 11-12 డివిజన్లలో పార్శిబంధన్ రోడ్ కృష్ణా కిరాణం సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పాలపుర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. దానిని ప్రజలు గుర్తించారు కాబట్టి అనేక మార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల అభివృద్ధిని కాంక్షించే వాడిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నాగేశ్వరరావు, ఆయుబ్, బాలగంగాధర్ తిలక్, దుడ్డా అశోక్, విజయ్, వడ్డబోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అందరి సహాయ సహకారాలతో ఈ వార్డులో నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ వార్డు ప్రజలందరికీ తెలుసు, ఈ వార్డులో రేషన్ కార్డులు 400 కార్డులు ఇప్పించడం జరిగినది, 150 మందికి ప్లాట్లు ఇప్పించడం జరిగింది, 60 మందికి పింఛన్లు ఇప్పించడం జరిగింది, ఈ అభివృద్ధి కార్యక్రమాలు 1 కోటి రూపాయలు చేయడం జరిగింది, గవర్నమెంట్ స్కూల్ కట్టడం జరిగింది, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ ఏమైనా ఇస్తే వాళ్ళు ఏమైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారు. అలాంటిది మీరేం భయపడాల్సిన, మన ఖమ్మంలో మంచి నెంబర్ 1 ఎమ్మెల్యే గెలిచారు. ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బంది అయినా మీ అందరికీ తోడు ఉండి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవాలని తెలియజేస్తున్నా సార్. ఈ సభా ముఖంగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మా వార్డులో మొత్తం బీద ప్రజలు, వారికి పింఛన్లు చాలా మందికి వచ్చినాయి, కొంతమందికి ఎరిఫికేషన్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు, చాలా భయపడుతున్నారు. ఇళ్ల స్థలాలు ఇంకా రానోళ్ళు, వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు నేను విశ్రమించేది లేదు. వాళ్ళే కాదు, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి, పట్టణంలో నివసించే ప్రతి పేదవాళ్ళకి, ప్రతి సోదరిమణికి కూడా ఇళ్ల స్థలం ప్రభుత్వం నుంచి వచ్చి అందులో ఈ ప్రభుత్వం చెప్తున్న 2 గదుల 2 బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం చేసే వరకు కూడా మీతో పాటు నేను పోరాటం చేస్తానని తర్వాత మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇవాళ 16వ తారీఖు నేను నా ఎన్నిక జరిగిన తర్వాత నేను గెలిచిన రోజు 16వ తారీఖు 6 నెలలైంది నేను శాసనసభ్యుడిగా గెలిచి. ఈ 180 రోజుల్లో ఒక్క రోజు కూడా నేను ప్రజల మధ్యలో లేకుండా లేను, ప్రజలతోనే ఉన్నాను. నా కుటుంబంతో కలిసి కానీ కనీసం ఒక్క రోజు కూడా సినిమాకు పోయి కూడా ఎరగని 6 నెలలు రాబోయే 4.5 సంవత్సరాలు కూడా. పవిత్ర కార్తీక మాసం వనమహోత్సవ కార్యక్రమాలలో చేసే సహంపంక్తి భోజనాలలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం శ్రీరామ్ హిల్స్ కాలనీ వాసులు గొల్లగూడెం రోడ్డులోని చెరుపూరి తోటలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వనభోజన కార్యక్రమంలో అజయ్ కుమార్ పాల్గొని శ్రీరామ్ హిల్స్ కాలనీ వాసులతో సందడి చేశారు. వారితో కాసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకట్రావు, మచ్చా నాగేష్, గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైందని చెప్పి ఈ ఒరవడిని, ఈ పరంపరని ఇలాగే కొనసాగించాలని చెప్పి ఐకమత్యంతో మీరు అందరూ ఉండాలి. ఒక మంచి కాలనీగా, గేటెడ్ కమ్యూనిటీ మోడల్ కాలనీగా, వసతులతో పాటుగా అందులో ఉన్న హ్యాబిటెంట్స్ కూడా మంచి కల్చర్ ని రాబోయే తరాలకి, జనరేషన్స్ కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీ కాలనీలో ఒకటిగా నేను ఉన్నా ఉండకపోయినా కూడా సదా మీరు నన్ను భావిస్తారని చెప్పి, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ, అది శాసనసభ్యుడిగా కాకుండా మీ సోదరుడిగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగానే భావించి మీరు నన్ను సదా మీ కార్యక్రమాలకు ఆహ్వానిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు పెద్దలు అందరూ బాలుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా బాలుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం నగరంలోని వెంకమ్మ కుమారుడు సంతోష్ తో కలిసి జీవిస్తున్నాడు. వెంకమ్మకు భర్తతో 10 సంవత్సరాల కిందట విడాకులు జరిగాయి. అప్పటి నుంచి తన కుమారుడిని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే వెంకమ్మకు ఇంటి పక్కన ఉన్న విజయ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొంతకాలం నుంచి వెంకమ్మను విజయ్ కొడుతుండగా కుమారుడు సంతోష్ చూసి తమ బంధువులకు చెబుతానని అనేవాడు. దీంతో విషయం బయటికి వస్తే తమ అక్రమ సంబంధం కొనసాగదని భావించిన విజయ్ సంతోష్ ను పాఠశాల వరకు తీసుకువెళ్లి తరువాత ఎవరూ లేని ప్రదేశానికి సంతోష్ ను తీసుకువెళ్లి గొంతునులిమి ఛాతిపై కాలుతో నొక్కి దారుణంగా చంపాడు. తరువాత మృతదేహాన్ని చెట్ల పొదల్లో వేసి వెళ్లాడు. ఈ కేసుపై పోలీసులు వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేసి హంతకుడు విజయ్ ను పట్టుకున్నట్లు ఖమ్మం డిఎస్పీ బాలకృష్ణ పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన 2 రోజుల్లో కేసును ఛేదించిన రూరల్ 2 టౌన్ సిఐలు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. మరియు బయట కూడా కొంచెం ఆందోళన, పిల్లవాళ్ళు చనిపోయారని ఆందోళన వచ్చింది. ఇమీడియట్ గా దీన్ని ఛేదించాలనే ఉద్దేశంతో మేము ఈ టీం లేగా మా టీంలు బాగా కృషి చేసి ఈ పిల్లవాడిని చంపిన కూచిపూడి సంతోషం చంపిన విజయ్ని పట్టుకోవటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ వెంకటమ్మతో విజయ్ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఈ పిల్లవాడు అడ్డంగా ఉంటుందని భావించి 15వ తారీఖున ఉదయం పిల్లవాడితో పాటు స్కూల్ కను అంటూ వెనుక బయలుదేరి విజయ్ ఆ పిల్లవాడిని ఒక ఆటోలో ఎక్కించుకొని కర్ణగిరి దగ్గర మున్నేరు బ్రిడ్జ్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కాలువ దగ్గర గొంతు నులిమి మరియు ఛాతి మీద కూడా అదిమి చంపివేసి అక్కడ పడేసిపోవటం జరిగింది. ఇందుకు కృషి చేసి తొందరగా ఈ కేసును ఛేదించిన మా ఇన్స్పెక్టర్లు ఇద్దరు సారంగపాణి మరియు తిరుపతి రెడ్డి మరియు టీంలను అభినందిస్తున్నాం. ఎస్పీ గారికి కూడా ఈ విషయం తెలియజేశాం. వారికి ప్రత్యేక రివార్డులు కూడా అందజేస్తాం. అలానే ఈ కేసులో నిందితుడిని కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రెస్ ముందు పెట్టవద్దంటే పెట్టలేదు, కానీ అమానుషంగా చంపాడు ఆ పిల్లవాడిని. దీనికి ముఖ్యంగా ఆ పిల్లవాడి తల్లితో ఇతనికి గల అక్రమ సంబంధమే కారణమని తేల్చింది. నిందితుడుగా పూర్తిగా తను ఎలా చంపాడు, ఏ విధంగా చేశాడు అనేది మాకు సీన్ ఆఫ్ ఆఫెన్స్కు కూడా తీసుకెళ్లి ఏం చేశాడు అనేది మొత్తం కూడా మాకు చూపించడం జరిగింది. ఖమ్మం నగరానికి చెందిన నివేదిత చౌదరి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని మానసిక వికలాంగుల వసతి గృహంలో అన్నదానం చేశారు. నివేదిత చౌదరి జన్మదినాన్ని తల్లిదండ్రులు కొప్పుల చంద్రశేఖర్ శృతిలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు నగరంలో మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య
నివేదిక చౌదరి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా మానసిక వికలాంగులకు చాక్లెట్లు బిస్కెట్లను పంచి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. దీంతో వారి ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరూ లేని అనాథ పిల్లల మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలకు అన్నదానం చేయడం మర్చిపోలేని రోజని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నివేదిత తాతయ్య, చావా వెంకటేశ్వరరావు, సరళ తదితరులు పాల్గొన్నారు. 5వ సంవత్సరం బర్త్డే ప్రతి సంవత్సరం స్కూల్లో అందరి మాదిరిగా జరుపుకోవడం జరిగింది. కానీ 5వ సంవత్సరం స్కూల్కి వెళ్ళిన తర్వాత సమాజంలో రకరకాల భిన్నత్వాలు ఉంటాయి కాబట్టి ఈరోజు బర్త్డే మానసిక వికలాంగులకి వెళ్ళి జరుపుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. దానికోసం ఈరోజు బర్త్డే కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ సుమారు 70 నుంచి 100 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో మనం ఎదిగే వయసు పిల్లల్లో ఇక్కడున్న మానసిక వికలాంగులకి మన పిల్లలకి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మన పిల్లలు కూడా వీళ్ళందరినీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని వీళ్ళు ఉంటాయి కాబట్టి వీళ్ళ తెలియజెప్పడం కోసం అదేవిధంగా మనంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు నివేదిక బర్త్డే సందర్భంగా మా పిల్లలందరికీ అన్నదానం చేశారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం అనమాట మాకు ఈ పాప వాళ్ళ భోజనం మొత్తం ఎవరైనా సరే ఈ పాప వాళ్ళే ఫస్ట్ మాకు పెట్టారు స్కూల్లో భోజనాలు. మేము దీనిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాకు ఇక్కడ నుంచి భోజనం మా పిల్లలకి సహకారం బాగా అందింది. వాళ్ళందరూ కూడా వచ్చి మా పిల్లలతో చాలా కాలక్షేపం చేశారు. పిల్లలను చూసి చాలా మెచ్చుకున్నారు. మాసం సందర్భంగా వన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నడిచాయి. మున్నూరు కాపు ఆధ్వర్యంలో నగరంలోని గోపాలపురం మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మున్నూరు కాపు కులస్తులు వనభోజనాలను ఘనంగా జరుపుకున్నారు. నగరంలో గోపాలపురంలో జరిగిన ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్, గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయని మధుప్రియ పాటలతో అక్కడున్న వారందరినీ గురువు తొలగించింది. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో మనమంతా బలపడవలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా వనభోజనం కార్యక్రమాలతో సందడి చేశారు. రవిచంద్ర గారు, దయచేసి ఈ కళ్యాణ మండపంతో పాటు మన పిల్లలు ఆడపిల్లలకు హాస్టల్ లేవు. నిజం చెప్తున్నా, చాలా ఇబ్బంది పడుతున్నాడు. చదువుకోవాలని ఉన్నది, ఇవాళ ఇవ్వకుండా నాకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంతకు ముందు రోడ్ల మీద తిరిగేవాళ్ళు, హోటళ్ళ ఎవరి దగ్గర చూసినా కంప్యూటర్ ఇక మా తల్లుల దగ్గర అందరికీ సెల్ ఫోన్ ఏమండి ఏమండినో నగర ప్రజల కోసం కళా సిల్క్ హ్యాండ్లూమ్ ఎక్స్పోను టీటీడీలో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో పలు రకాల సాంప్రదాయక ఆకర్షణీయమైన డిజైనర్లు అందుబాటులో ఉన్నాయి. సానపూర్ణ సమక్ష
ఖమ్మం నగర ప్రజల కోసం టీటీడీలో కళా సిల్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందులో సాంప్రదాయ ఆకర్షణీయమైన డిజైనర్ కాటన్ సిల్క్ తదితర మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. 25 రాష్ట్రాల నుండి దాదాపు 100 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాల నుంచి ధర్మపురి, వెంకటగిరి, కలంకారీ, యుగయరి సిల్క్, ఎంబ్రాయిడర్డ్ పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బొమ్మాయి, చెంబర్పూల్, రాజస్థాన్ కోట, బందేజ్, బ్లాక్ ప్రింట్స్, తెలంగాణ నుంచి గద్వాల్, నారాయణ షీట్, కొత్తకోట, పోచంపల్లి తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ పట్టణ ప్రాంత ప్రజల కోసం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మం నగరంలో ఆర్య వైశ్య వనభోజనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో వనభోజనాలను ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆర్య వైశ్య సంఘం గృహకల్ప ఆధ్వర్యంలో వనభోజనాలు జరిగాయి. ఈ వనభోజనాలను నగరంలో ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనాలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్ రెడ్డి, మురళీ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వనభోజన కార్యక్రమంలో మహిళలు వివిధ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. కార్తీక మాస వనభోజన ఆత్మీయ కలయిక ఆదివారం స్థానిక ఎస్ఎస్ మూర్తి మామిడి తోటలో గల శ్రీనివాస్ నగర్ లో ఘనంగా జరిగింది. ఈ వనభోజనాలలో ప్రజలు కులాలకు అతీతంగా పాల్గొని పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా ఆటపాటలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి, గాయకుడు జయరాజు, అభ్యుదయవాది బూరూరి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ ఆత్మీయ కలయికను ధనాల రాధా, కొండయ్యల దంపతులు ఏర్పాటు చేశారు. తమన్నది మనిషి కడుపు నవ్వేది నాయనా, మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానవాళ్ళు నాయనా, నాయనా మనకు ఎండమావులు గాని ఎచ్చు తగ్గులు లేవు నాయనా, దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు దొరకట్లు పడకుండా నువ్వు గుట్టే సప్పట్లు, పాలు పిసికేటప్పుడు నీళ్లు చేదేటప్పుడు పూలు కోసేటప్పుడు పండ్లు రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులక మొండి పెట్టినప్పుడు నాయనా, వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా, నాయనా జీతగాళ్ళ ప్రేమ జీవితారా బోధు నాయనా, కాళ్ళకున్న సెప్పు సీత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డప్పు కొట్టే కాడ, దరువులేసే కాడ, పొట్టు పెట్టే కాడ, బోన పెట్టే కాడ, పటేళ్లు పటవార్లు ఊర్లోకి వచ్చే కాడ, నాటుకోడితో పిల్ల రాత్రి అయ్యే కాడ నాయనా. పై చిలుకు చెరువులు కుంటలు తెలంగాణలో భూభాగంలో ఉన్నాయి. అవి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి? వాటిని బాగు చేయించడానికి సర్కారుకు చాలా డబ్బు తక్కువ అవుతుంది అయ్యా కేసీఆర్ గారు. అవి బాగైతే కరెంటు పోతా ఉన్నదానే దాంతో భయం లేదు, ఆ మోటార్లు కాలిపోతాయనే దాంతో భయం లేదు. సాగుబడి కాలడ్డం పెడితే పొలాలు పండుతాయి, లక్షలాది మంది రైతులు, కోట్లాది మంది పేదలు బతుకుతారు అన్న అని చెప్పి ఏమడిగిండు. అది నేను పోతే ఏదన్నా కొద్దిగా పెద్ద కాంట్రాక్ట్ ఇప్పి అదే 10 రూపాయలు సంపాదించుకుంటాను అడుగుతా కేసీఆర్ దగ్గరికి, అవునా? లేదా నా కొడుకో అల్లుడికో మాంచి ఉద్యోగం చేయండి కేసీఆర్ గారు అని అడుగుతా. అన్న ఏమడిగిండు, ఇది ఇట్లా ఇట్లా ఇది జరిగిందన్న చర్చ ఇద్దరి మధ్యన అని చెప్పిండు. నీ ఆలోచనకు నీకు కాలు మొక్కుతా అన్న అని చెప్పిన, అంత మంచి కోరిక అది, మొత్తం తెలంగాణ సమాజానికి మేలు జరిగే కోరిక కోరింది. మళ్ళా ఒక 5-6 రోజుల తర్వాత ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలోని అయ్యప్ప దేవాలయంలో మండల పూజలు ప్రారంభం, భారీగా తరలి వస్తున్న అయ్యప్ప భక్తులు. కార్తీక మాస వనమహోత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్న మహిళలు, పిల్లలు.
ఖమ్మం నగరంలో కొత్త హంగులతో నిర్మించిన 3-స్టార్ హోటల్ ప్రారంభించిన కలెక్టర్ ఇలంబర్ది, సిబిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.